धर्ना चौक पेर पड़े प्रदेश दीनमीद संदिग्धतेटर्ट पिटन पड़े सो चूडा सो उदेश चूसी इक धर्ना चेयर की पब्लिक इबंध जरक प्रदेश अनुभव ఇక్కడ సమస్యలున్నాయి దీనికి ఏమైనా కొంచెం రీడిజైనింగ్ చేయాలన్న ఉద్దేశం వచ్చాను కానీ మనకి ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత స్టీల్ విద్యానగర్ కింద ఇప్పుడు రిలేటివ్లీ ట్రాఫిక్ తగ్గింది కాబట్టి పబ్లిక్కి ధర్నా చౌక్ వల్ల పబ్లిక్కి అంత ఇబ్బంది ఏం జరగదు సో ఇక్కడ ఎప్పటిలాగానే ధర్నా చౌక్లో అనేక సంఘాలు వారి వారి గ్రీవెన్సెస్ తెలుపుకోవడానికి చేసే ధర్నాలు ఇక్కడ చేసుకోవచ్చు ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా చేసే ధర్నాలన్నీ కూడా అనుమతించబడతాయి కోర్టులో ఉన్న రిట్ పిటిషన్ కూడా అదేవిధంగా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా చేసుకుంటే అబ్జెక్షన్ పెట్టాలని పని లేదన్నట్టుగా వచ్చింది మాకు అదే మేరకు ప్రజలకు ఇక్కడ ఉన్న అంటే ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీల వాళ్ళు తర్వాత ఇక్కడ రోడ్ యూజ్ చేసే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఈ ధర్నా చౌక్లో ఎప్పటిలాగానే మనం పరిశీలిస్తూ పోతాం దీంట్లో కోర్టు కూడా క్లియర్ చేసిన కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ కానీ ఎటువంటి సందేహం కానీ అందుకనే వచ్చాను నేను సాయంత్రం వద్దాం అనుకున్న వచ్చినట్టయితే ఒక మీటింగ్స్ వెళ్ళాలి కుదరలేదు అంటే కోర్టులో ఉన్న కేసు ఏంటంటే ప్రజాస్వామ్యంలో మళ్ళా మన సమస్యలు చెప్పుకోవడానికి ఒక వెంట్ అంటూ ఉండాలి ఒక విండో ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే స్పిల్ ఓవర్ అవుతుంది అది ఇంకా కొంచెం విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది దాంట్లో భాగంగా ఎప్పటి నుంచో ఉన్న ఈ ధర్నా చౌక్లో ఇక్కడ ధర్నాలు చేసుకోవడానికి టెంట్లు వేసుకొని కూడా ధర్నాలు చేసుకోవడానికి అని అనుమతించారు కానీ బట్ ఏ ధర్నా అయినా మీకు తెలుసు ప్రతి ఒక్కరికి తమ సమస్యలను తమ డిమాండ్లను వెల్లడించే అవకాశము దానికి సంబంధించి నిరసన వ్యక్తం చేసే అవకాశం కూడా ప్రజాస్వామ్యంలో ఉంటుంది కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు శాంతికి భంగం కలిగించే విధంగా ఉండకూడదు లాంటి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ మా ఉద్దేశంలో ఇక్కడ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా ట్రాఫిక్ మెయిన్గా ఇంతకుముందు ఏంటంటే ఇదే మెయిన్ రోడ్ ఇది ఈ ఫ్లైఓవర్ లేనప్పుడు ఆ టైంలో ఖచ్చితంగా ఉన్న ఈ రోడ్డులో మళ్ళీ కొత్త ధర్నా చౌక్ లాగా కొత్త వాడడం బట్టి ట్రాఫిక్ అనేది కొంచెం కొద్దిగా చోక్ అయ్యేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అది ఉన్న